పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి, తత్పరంగా సమాజం బాగుపడుతుంది. సత్సంకల్పం చేత స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే కాదు, గతంలో కూడా 1999లో కూడా ఆయన ఇటువంటి ప్రయోగాలు చేశాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఒకటి అంటే స్కిల్ డెవలప్మెంట్ సీమెంట్ చేస్తామని చెప్పింది వాళ్ళు, 90% చేస్తామన్నారు, స్టేట్ గవర్నమెంట్ 10% చేస్తామని చెప్పారు. ఈ స్టేట్ గవర్నమెంట్ 330 కోట్లు, జిఎస్టీ 40 కోట్లు, 370 కోట్లు రీచ్ చేయాలని ఈ అభిప్రాయం. ఈ స్కిల్ డెవలప్మెంట్ పోయింది కూడా అజయ్ కల్లాం రెడ్డి పోయాడు, ప్రేమచంద్ర రెడ్డి పోయాడు, అదే విధంగా సుజాత సునీత మేడం పోయింది, గంటా సుబ్బారావు లక్ష్మణ పోయారు. అక్కడ పోయిన తర్వాత ఏం చెప్పారు, ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు, పిల్లలకి ఇది బాగుంటుందని చెప్పారు. సరే సీఎం గారు పాలసీ మేకింగ్ పాలసీ డెసిషన్ తీసుకున్నాం. ఆ తీసుకున్న తర్వాత ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ 6 క్లస్టర్స్ చేశారు, 372 స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేశారు, 337,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, దాంట్లో 85,711 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను మినిస్టర్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ చూశాను, నాకు రాకపోయినా అచ్చెన్నాయుడు కూర్చుంది డిపార్ట్మెంట్, అయినా నేను ఐటీ మినిస్టర్ కొన్ని విజిట్ చేసి ఒక చిన్న అంశం అండి, ఒక చిన్న అంశం, పల్లె రఘునాథ్ గారు చెప్పినటువంటిది ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదండి. కాలానుగుణంగా ఐటీ అనేది అంత ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆయన అంత గొప్ప విజనరీ అయితే ఈ రోజు కనీసం సంతకాలు లేని పేపర్లు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారండి? సంతకాలు కూడా పెట్టకుండా ఎందుకు పెడతారు ఇక్కడ? ఒకటి అండి, ఐటీ అనేది మీరు ఓన్ చేసుకునే ప్రయత్నం అనేది సిగ్గుబాలిన చెయ్యాలని అనిపిస్తుందండి. ఎవరైతే ఐటీలో ఉన్నారో చంద్రబాబు నాయుడు వల్ల బాగుపడ్డారు అనకండి, ఆయన లేకపోయినా ప్రపంచం ఉంటుంది. ఈ రోజు రాజకీయంగా అంతిమ దశలో ఉండి ఆయన క్షోభ అంతా జైలు గోడలకి వినిపించుకుంటున్నారు. ఆయన చేసిన విజనరీ ఈ రోజు జైలు గోడల మధ్య ఉండిపోయింది, మీరు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఐటీ వచ్చిందని చెప్పద్దు దయచేసి, ఎందుకంటే మేము ఐటీలో మేము ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళము. చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా ఐటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది. అది మీరు ఓట్ చేసుకొని మీరు ఐటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఐటీ రాలేదు. ఇక్కడ ఈవేళ ఒక విషయం చెప్తున్నానండి, ఒక ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మాకు అండర్స్టాండింగ్ అన్న అగ్రిమెంట్ అని ఉంటుంది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఇది ఎంప్లాయర్, ది మెయిన్ కాంట్రాక్టర్ ఎండింగ్ ఆఫర్ కాంట్రాక్ట్ టూ పార్టీస్ ఉంటాయి, దాంట్లో త్రైపాటి ఇద్దరు పార్టీలు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు, గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆఫర్ చేసింది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో సంతకం పెట్టింది. మెయిన్ ఏముండాలి, సబ్ కాంట్రాక్ట్ ప్రొవిజన్ ఉందా అగ్రిమెంట్ లో? దేర్ ఈజ్